రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అత్తగారింట్లో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. చందుర్తి మండలంలోని నరసింగపూర్లో జరిగిన ఈ హత్యపై బాధితుడి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుద్రంగి గ్రామానికి చెందిన గణేష్కు నరసింగపూర్ మహిళతో వివాహం జరిగింది. అయితే భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు ఏర్పడ్డాయి. తరచూ ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండేది. ఈ క్రమంలోనే గత 3 రోజుల క్రితం భర్త గణేష్తో గొడవపడిన భార్య రుద్రంగి నుండి నరసింగపూర్లోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇద్దరికి నచ్చ చెబుదామని అల్లుణ్ణి భార్య తరపు కుటుంబ సభ్యులు తమ ఇంటికి పిలిపించుకున్నారు. ఇంతలో గణేష్ హత్య గురి కావడంపై అనుమానాలకు తావిస్తోంది. అల్లుణ్ణి ఇంటికి పిలిపించుకుని రాత్రి భార్య అత్తమామలు కలిసి హత్య చేసి ఉంటారని గణేష్ బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ భార్య భావమర్ది అత్తమామలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించారు.